అధికారంలో ఉన్నప్పుడు రైతు సంక్షేమాన్ని విస్మరించిన టీడీపీకి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండేసరికి అమాంతం వారిపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొస్తోంది. అయితే ఇది పూర్తిగా తమ రాజకీయ అవసరాల కోసమేనని రైతన్న పసిగట్టాడు. మాజీ మంత్రి పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప ఇటీవల కాకినాడ జిల్లాలో పర్యటించారు. అకాల వర్షాలతో పంట పూర్తిగా తడిసిపోయిందని, ధాన్యం కొనుగోలు జరగడం లేదని చేసిన వ్యాఖ్యలను స్వయంగా రైతులే తిప్పికొట్టారు. ఆయన చేసిన ఆరోపణలన్నీ అసత్యాలే అని అన్నదాతలే కొట్టిపారేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు కాకినాడ జిల్లాలో పంట చేలు తడిచిపోవడం, అక్కడక్కడ కళ్ళాల్లో ఆరబెట్టిన ధాన్యం కూడా తడుస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామంటూ రైతన్నకు భరోసా ఇచ్చారు. అయితే తమ రాజకీయ లబ్ధి కోసం పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే మాజీ హోంమంత్రి చినరాజప్ప సామర్లకోట మండలం పెద్ద బ్రహ్మదేవంలో పర్యటించారు. ఒకచోట తడిచిన ధాన్యాన్ని పరిశీలించి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆరోపణలు చేశారు. వర్షాలకు పెద్ద ఎత్తున ధాన్యం తడిచిపోయిందని బిల్డప్ ఇచ్చారు. ఆర్బీకే ద్వారా కొంటున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పినా వాస్తవ పరిస్థితికి అయితే మేము సెంటర్కి వస్తే ఇప్పుడు సెంటర్లో ఈ గ్రామంలో 3000 ఎకరాలు ఉంటే ఒక 20 టన్నులు కూడా కొనలేని పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉంది. రైతులందరూ ఇప్పటికే బయటకు అమ్ముకున్నారో, సన్నాలు అమ్ముకున్నారో, బొండాలు అమ్ముకున్నారో, మొత్తం 200 రూపాయలు తేడాతో రైతు నష్టపోతున్నాడో, గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే మేము కొంటున్నామని చెప్తున్నారు. రైతులు ఏమన్నా అడిగితే రైతులు మేము వచ్చామండి, సైట్ ఓపెన్ అవ్వలేదని చెప్తున్నారు. అంటే సైట్ ఓపెన్ చేసుకో, ఇప్పుడు దాకా ఓపెన్ అవ్వలేదు, అప్పుడే 20 రోజులుగా కోతలు జరుగుతున్నాయి, కోతలు జరిగినా వీళ్ళు కొనలేదు. అంటే చాలా తక్కువ పర్సెంటేజ్ తోటి ఇక్కడ కొనడం జరిగింది, అది కూడా బొండాలు కొనలేదు. ఇదిలా ఉంటే అసలు నిజమేంటో సాక్షి టీవీ క్షేత్రస్థాయి పరిశీలన చేస్తుంది. వాస్తవానికి రాజప్ప పర్యటన చేసిన చేను అక్కడ స్థానిక టీడీపీ నేతది కావడంతో ప్రభుత్వం మీద బురద చల్లి రాజకీయ లబ్ధి పొందాలనే విధంగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ రైతు తనకున్న రైస్ మిల్లులో బయట నుండి ధాన్యం కొనుగోలు చేసి దానిని ఆర్బీకేలో నమోదు చేయించాలని పట్టుబట్టాడు. అయితే ఆర్బీకే సిబ్బంది దీనికి ఒప్పుకోకపోవడంతోనే ఈ పథకం ప్రకారం రాజప్పను తన పంట చేలోకి రప్పించి ఈ నాటకాలకు తెరలేపాడు. సామర్లకోట మండలం పెదరంద గ్రామంలో మా వ్యవసాయ కట్టు 4000 ఎకరం చిల్లరండి. మాకు 2 ఆర్బీకేలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆర్బీకే 1 నుంచి 1200 బస్తాలు, ఆర్బీకే 2 నుంచి 1000 బస్తాలు కొన్నారండి. మాకు బొండాల సైట్ 30వ తారీఖున ఓపెన్ అయిందండి. 30వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా రైతులు ఎవరైతే ఇక్కడికి బొండాల దానికి శాంపిల్ పట్టరాలేదు, వాళ్ళు ప్రైవేట్గా అమ్ముకున్నారు. అయితే ఇక్కడ ఒక తెలుగుదేశం నాయకుడు ప్రైవేట్గా 1300 కొనుక్కునే ఒక 500 బస్తాలు కొనుక్కుని అతను మిల్లులో దింపుకుని, రైస్ మిల్లర్ అతను మిల్లులో దింపుకుని ఇక్కడ ఆర్బీకేలో ఫీడ్ చేయాలని చెప్పి గత 2-3 రోజుల నుంచి గట్టిగా ఒత్తిడి చేశాడు. ఇక్కడ స్టాఫ్ మీద, ఏవో గారి మీద, ఏడీ గారి మీద, అందరి మీదనే. వాళ్ళు ఎవరు అలా చేయకపోవటం వల్ల అతను దీన్ని రాజకీయ లబ్ధి కింద ఉపయోగించుకుని ఏదో ప్రభుత్వం మీద బురద జల్లని ఒకే ఒక దురుద్దేశంతో ఒక 2-3 దళాలు ఉన్నారు ఆయనకి, ధాన్యం కొన్ని దళాలు. ఆ దళాలను ఎంట పెట్టుకుని హంగామా సృష్టిస్తున్నాడు అంతే తప్ప ఇక్కడ రైతులకైతే ఎవరికి ఇబ్బంది అయితే ఏ ఇబ్బంది లేదండి. ఇక జిల్లా వ్యాప్తంగా 1936 మంది రైతుల నుంచి 14,276.20 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 27.20 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు జమ చేశారు. అలాగే కేవలం సామర్లకోట మండలం నుంచి 3,395 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికారులు సేకరించారు. ఇందుకు సంబంధించి రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. కావాలంటే ఈ రైతుల మాటలు మీరే వినండి. తోటకూర సంటిబాబు గారు సీన్ అండి, తోటకూర శ్రీనివాస్ అండి, టీడీపీ మండలం అధ్యక్షుడు అండి. అతను రైస్ మిల్లు కొట్టించుకోవడం కోసం దీన్ని ఇలా ప్రొవైడ్ చేసాడండి. ఇక్కడైతే ధాన్యం కొనుగోలు ప్రతి రైతు, ఏ రైతు వచ్చినా సరే కానీ మా వాళ్ళు అందరూ కూడా కొడతం జరుగుతుందండి. రైతును అన్ని రకాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం సదా సిద్ధంగా ఉందంటున్నారు వ్యవసాయ అధికారులు. తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టుకుని వస్తే కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. బొండాల రకం ధాన్యం కూడా ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తున్నామంటున్నారు. మనకి మన మండలంలో ప్రస్తుతానికి 49%, 50% మట్టుకు మనకి కోతలు జరగడం, హార్వెస్టింగ్స్ జరగడం జరిగిందండి. మనకి రైతులు కూడా ఓపెన్ మార్కెట్లోనే అమ్ముకుంటున్నారు. మన రైతు భరోసా కేంద్రానికి కూడా మనకి ధాన్యం తీసుకురావడం జరుగుతుంది. 17 ఆర్బీకేల్లో కూడా మనం కొనుగోలు ప్రారంభించామండి. ఎక్కడ కొనుగోలు లేకుండా లేదు, అన్ని ఆర్బీకేల్లోనే మనం కొనుగోలు స్టార్ట్ చేశాము. అలానే ప్రస్తుతం వర్షాల కారణంగా రైతులందరూ మన ధాన్యాలు ఎక్కడైతే థ్రెషింగ్ ఫ్లోర్ మీద ఉన్నావో అవన్నీ కూడా బరకాలతో కప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి మాయిశ్చర్ రిలాక్సేషన్ అది కూడా ఉంది కాబట్టి దాని ప్రకారంగా మనము బొండాలు అన్నవి కొనుగోలు చేయడం జరుగుతుందండి. చూసారుగా రైతులు ఏమంటున్నారు? ధాన్యం కొనుగోలుకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తడం లేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నేతలు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది.